మొత్తానికి దుబ్బాక బై ఎలక్షన్స్ కౌంటింగ్ అనేది టిఆర్ఎస్ అటు బీజేపీల మధ్య దోబూసులాడుతూ చివరికి టిఆర్ఎస్ ఆ మెజారిటీ దిశలో కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. మొదటి రౌండ్స్ చూసినట్టయితే దాదాపు 15 రౌండ్ల వరకు బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యతను కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్రెండ్ చూసినట్టయితే 13వ రౌండ్ నుంచి ఇప్పుడు 19వ రౌండ్ వరకు చూసినట్టయితే టిఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజారిటీ అనేది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా 19వ రౌండ్ కూడా ఫలితాలు విడుదలైనటువంటి నేపథ్యంలో 13వ నుంచి 19వ రౌండ్ వరకు మొత్తం కూడా అన్ని రౌండ్లు కూడా టిఆర్ఎస్ మెజారిటీ అనేది స్పష్టమైనటువంటి మెజారిటీ కనబడుతూ వచ్చింది. అయితే మొదటి నుంచి చూసినట్టయితే 1st రౌండ్ నుంచి 5 రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగా ఆ తర్వాత కొన్ని రౌండ్ల వరకు అంటే 6-7 రౌండ్ల వరకు టిఆర్ఎస్ ఆధిక్యత కొనసాగించింది. ఆ తర్వాత 8-9-10 రౌండ్లు మొత్తం చూసినట్టయితే బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యత కొనసాగించింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు మొత్తం చూసినట్టయితే 13వ రౌండ్ నుంచి ఇప్పటి వరకు 18వ రౌండ్ వరకు మొత్తం కూడా టిఆర్ఎస్ ఆధిక్యత అనేది కంటిన్యూ అవుతా ఉంది. మిగిలినటువంటి రౌండ్స్ అంటే మొత్తం 23 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటికే 18 రౌండ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పవచ్చు. మిగిలినటువంటి 4 రౌండ్ల ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి చివరి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ వచ్చినటువంటి ఫలితాలు ఓవరాల్ గా చూసినట్టయితే 174 ఓట్ల మెజారిటీతోనే టిఆర్ఎస్ కొనసాగుతా ఉంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ లో చూసినట్టయితే దానికి పోస్టల్ బ్యాలెట్ లో కూడా 680 ఓట్ల పైగా టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ గెలుపు అనేది టిఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న లెక్కించినటువంటి ఈవీఎం చూసినట్టు ఇప్పటికీ లెక్కింపు జరుగుతున్నటువంటి ఈవీఎంలకి కొంత తేడా ఉందని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విశ్లేషిస్తా ఉన్నారు. ఎందుకంటే పట్టణ ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా యువకులకు సంబంధించినటువంటి ఓట్లు కూడా బీజేపీకి పోయాయి. మిగిలినటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఓటర్లంతా కూడా రైతులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, మిగతా గ్రామీణ ప్రాంత ఓటర్లంతా కూడా టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా టిఆర్ఎస్ అయితే ఉంటారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచే కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ రకమైనటువంటి ఫలితాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఫలితాలు మనం చూడవచ్చు. మొత్తానికి 13వ రౌండ్ నుంచి ఇప్పటి వరకు వెలువడినటువంటి 19వ రౌండ్ వరకు మొత్తం అన్ని రౌండ్లలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అనేది కంటిన్యూ అవుతా ఉంది. మిగిలినటువంటి 21, 22, 23 ఈ 4 రౌండ్ల ఫలితాలు కూడా మరి కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం అన్ని రౌండ్లు కూడా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ అనేది అంటే బీజేపీ ఆధిక్యతని అధిగమించి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. 174 కొనసాగుతా ఉంది. మీరు అన్నట్టుగా నిజంగా ఇప్పుడు రాబోయే 5 రౌండ్లు కీలకం కాబోతున్నా, అంటే గెలుపోటములకు సంబంధించి పక్కన పెడితే, అంటే టిఆర్ఎస్ ఈ ఎన్నికల్ని ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ అంటే టిఆర్ఎస్ లో ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే 2009 నుంచి కనుక చూసుకుంటే ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించిన సందర్భాలే ఉన్నాయి తప్పితే ఇంత హోరాహోరి ఫైట్ ని అయితే ఇప్పటివరకు ఏ ఉప ఎన్నికల్లో చూడలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇంత హోరాహోరి జరగడం వెనుక ప్రధాన కారణము అంటే నెగ్లెక్ట్ చేయడం అనుకోవాలా, లేకపోతే ఎవరు నిల్చోబెట్టినా ఓటేస్తారు అన్న ధీమా అనుకోవాలా, లేకపోతే ఏ పరంగా చూసి ఇంత దాకా తెచ్చుకుంది టిఆర్ఎస్ అని మనం అనుకోవచ్చు అసలు? అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్ మొత్తం కూడా చూసినట్టయితే టిఆర్ఎస్ పార్టీకే కావసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఎలక్షన్స్ కూడా ఏ ఎన్నిక జరిగినప్పుడు కూడా ఏ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి దుబ్బాక బై ఎలక్షన్స్ కూడా సోలిపేట రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత అతని భార్యకి సుజాతని అభ్యర్థిగా నిలబెట్టి శ్రీప్రకాష్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు 19వ రౌండ్లో అనూహ్యంగా టిఆర్ఎస్ 425 ఓట్ల ఆధిక్యంలోకి రావడం జరిగింది. బీజేపీని వెనక్కి నెట్టి టిఆర్ఎస్ అనూహ్యంగా తెర మీదకి రావడం జరిగింది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాబోతున్న రౌండ్స్ చాలా కీలకం కాబోతుంది. ఇప్పుడు ఈ మెజారిటీ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాబోతున్న ఈ 5 రౌండ్లలో ఎంత వరకు ఈ మెజారిటీ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే మీరు ఇందాకే అన్నారు 5 రౌండ్లు చాలా కీలకము, 5 రౌండ్లో టిఆర్ఎస్ చెప్తున్నట్టుగా పుంజుకునే అవకాశం ఉంది అని వాళ్ళు అన్న విధంగానే ఉన్నపలంగా ఆధిక్యంలోకి రావడం జరిగింది 145 ఓట్ల ఆధిక్యాన్ని. ఈ ఆధిక్యం ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దోబూచులాట సాధ్యమవుతుంది అంటారా? ఖచ్చితంగా మనం ఒకసారి రౌండ్స్ అనాలిసిస్ చేసినట్టయితే 13 రౌండ్ల నుంచి ఇప్పటి వరకు 18 రౌండ్ల ఫలితాలు చూసినట్టయితే మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ అనేది కొనసాగుతూ వచ్చింది. అంటే 12 రౌండ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. మిగిలినటువంటి స్టార్టింగ్ లో కొంత 13 రౌండ్ వరకు 10 రౌండ్ వరకు
బీజేపీ ఆధిక్యత ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి నాలుగు రౌండ్లు కూడా అంటే 20, 21, 22, 23 ఈ నాలుగు రౌండ్లు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తుందని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు టీఆర్ఎస్ కి అనుకూలంగా ఓట్లు వేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే గెలుపోటములు అనేవి అంటే ఇంత టకాఫార్ గా జరిగినటువంటి పోర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఇటు బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించాయి. కాకపోతే ప్రతి బై ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక నల్లేరు మీద నడకలాగా గెలుచుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దుబ్బాక ఎన్నిక మాత్రం హోరాహోరీగా జరిగినటువంటి పోరు గా చెప్పవచ్చు. ఎందుకంటే అంత టఫ్ ఫైట్ ఇచ్చిందంటే బీజేపీ అంత టఫ్ ఫైట్ ఇచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పిదాలు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి బై ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ భార్యలకి లేకపోతే వాళ్ళకి మాత్రం కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటూ వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన భార్యకే సుజాతని అభ్యర్థిగా నిలుచోబెట్టి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ప్రచార బాధ్యతలు మొత్తం కూడా హరీష్ రావు భుజాన వేసుకొని ప్రచారం నిర్వహించడం జరిగింది. కాకపోతే అక్కడ బీజేపీ అభ్యర్థి బలమైనటువంటి వ్యక్తి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సానుభూతి ఇది కొనసాగింది. కంపేర్ చేసుకున్నట్టయితే అంటే అభ్యర్థుల్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఇటు సుజాతను ఇటు రఘునందన్ రావు ని కంపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రఘునందన్ రావు వాయిస్ ఉంది నియోజకవర్గ సమస్యల మీద ఫైట్ చేస్తాడని చెప్పేసి కొంత యువత అదేవిధంగా పట్టణ ఓటర్లు కూడా నమ్మినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి పోలింగ్ కూడా అంటే పట్టణాల్లో అదేవిధంగా యువత ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఓటర్లు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టుగా చెప్పవచ్చు. అలాగే మీరు అన్నట్టుగా సూర్యప్రకాష్ బీజేపీ వాదన మీరు అన్నదానికి చాలా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ తరపు నుంచి ఏ అభ్యర్థిని నిలిచోబెట్టినా అభ్యర్థితో సంబంధం లేకుండా ఓటు వేసి గెలిపించిన సందర్భాలు దాఖలాలు చాలా ఉన్నాయి. కేవలం ప్రజా అంటే ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత మాత్రమే మాకు ఇన్ని ఓట్లు తీసుకురావడానికి ముఖ్య కారణం. గతంలో జరిగిన అనేక అభ్యర్థులను కూడా తెర మీద తీసుకొస్తూ కేవలం అక్కడ పట్టు లేకపోయినా టీఆర్ఎస్ అన్న ఒక్క మాధ్యమానికి సంబంధించి ఓట్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ అభ్యర్థిని చూడకుండా టీఆర్ఎస్ పార్టీని చూసి ఓటు వేయాలి ఈ నేపథ్యంలో అవునన్నా కదన్న పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. బీజేపీయే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా టీఆర్ఎస్ ను బీజేపీ ధీటుగా ఎదుర్కొంటుంది. ఆ ఒక్క కోణమే ఇక్కడ మాకు కలిసి వచ్చిన అంశము అనేసని టీఆర్ఎస్ ఘంటాపదంగా చెప్తుంది. మరి దీనికి సంబంధించి అంటే వాళ్ళు అన్న దాని ప్రకారం నిజంగా ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అని అనుకునే సూచనలు ఉన్నాయంటారా? అయితే ఇప్పటి వరకు అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా అమలు చేస్తూ వచ్చింది. అయితే ఇన్ని అంటే ఇంత సంక్షోభం వచ్చినప్పుడు కూడా కరోనా వైరస్ నేపథ్యం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం కావచ్చు, వీటన్నిటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కోతలు పెట్టకుండా కొనసాగిస్తూ వచ్చింది. అంటే మొన్నటి బడ్జెట్ లో కూడా చూడవచ్చు మనం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడో కూడా కోతలు పెట్టకుండా బడ్జెట్ ని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ దుబ్బాక అనే బై ఎలక్షన్స్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అంటే బీజేపీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో యాక్టివిటీస్ బాగా పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ సోషల్ మీడియాని బాగా నమ్ముకుంది, ఆ రకమైనటువంటి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టినట్టుగా చెప్పవచ్చు. దాంతో కంపారిజన్ చేసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని కొంత చాలా తక్కువగా చేసింది. ఆ మేరకు ఇటు పట్టణ ఓటర్లు కావచ్చు, యువత కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి బీజేపీకి ఓట్లు ఎక్కువ సంఖ్యలో వేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి రైతులు అదేవిధంగా మహిళలు కావచ్చు మిగతా ఆ గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపు ఉంటే మిగిలినటువంటి పట్టణ ప్రాంత ప్రజలు అదేవిధంగా ఓటర్లు అదేవిధంగా యువత మొత్తం కూడా బీజేపీ వైపు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కంపారిజన్ ఒక ఎత్తు అయితే ఉన్నటువంటి ఓటర్లు సోషల్ మీడియాని పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ క్లైమ్ చేసుకుంది, ఆ రకమైనటువంటి ప్రచారాన్ని కూడా ఉధృతంగా చేసుకున్నట్టు చెప్పవచ్చు. అయితే అభ్యర్థి మీద రఘునందన్ రావు మీద ఉన్నటువంటి కన్సర్న్ కూడా అంటే గతంలో పోటీ చేసి ఓడిపోవడం ఆ సానుభూతి ఇప్పుడు మరోసారి పనిచేసినట్టుగా చెప్పవచ్చు. అంత మన నియోజకవర్గ సమస్యల మీద గట్టిగా వాయిస్ వినిపిస్తాడు, నియోజకవర్గ సమస్యల మీద ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాడన్న నమ్మకం కూడా కొంత కలిగించినట్టుగా చెప్పవచ్చు. సుజాతని కంపారిజన్ చేసుకుంటే రఘునందన్ రావు బెటర్ అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా అభిప్రాయపడ్డ నేపథ్యంలోనే కొంత బీజేపీకి మెజారిటీ ఓటర్లంతా కూడా మొగ్గు చెప్పినట్టుగా చెప్పచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి వల్లనే హోరావరిగా టీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీకి హోరావరిగా ఈ పోరు నడిచినట్టుగా చెప్పవచ్చు. మిగిలినటువంటి నాలుగు రౌండ్లలో కూడా దాదాపు ఇదే ట్రెండ్ అనేది కొనసాగినట్టయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాత గెలిచినటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. నిజంగా మీరు అన్నట్టు ఇంకా 4 రౌండ్లు 32,000 ఓట్లు 4 రౌండ్లలో ఈ 32,000 ఓట్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది
అనూహ్యంగా అయితే ఇప్పుడు 251 ఓట్ల మెజార్టీలోకి రావడం జరిగింది. అంటే స్వల్పంగా చూసుకున్నా కూడా ఇన్ కేసు ఈ నాలుగు రౌండ్లో 200 అయినా కూడా 1000 లేకపోతే 2000 వరకు మెజార్టీ టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు, ఎందుకంటే ఇప్పటివరకు ముందంజలో ఉండి ఒక్కసారిగా మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం చివరి నిమిషం వరకు ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది, ఎవరి ధీమాలు ఏంటి అనేది లెక్క తేల్చేది నాలుగు రౌండ్లు అన్న విషయం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అనూహ్యంగా పరిణామాలు కూడా చాలా చాలా వేగంగా మారిపోవడం జరిగింది. ఎందుకంటే 18వ రౌండ్ వరకు పరిస్థితి ఒకలా ఉంది, 19వ రౌండ్కి వచ్చేసరికి ఒకలా ఉంది, 20వ రౌండ్కి వచ్చేసరికి ఇంకొకలా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే 20వ రౌండ్కి అయితే స్పష్టంగా ఒక క్లారిటీ వస్తుంది అని అనుకోవచ్చా, లేదా చివరి రౌండ్ వరకు కూడా ఈ ఉత్కంఠ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మనం 13వ రౌండ్ నుంచి ఒకసారి 19వ రౌండ్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతి రౌండ్ లో కూడా 300, 400 అదే విధంగా 500 ఆ చివరి 18 అదే విధంగా 19వ రౌండ్ చూసినట్టయితే 700, 800 చొప్పున మెజారిటీ అనేది సాధించడం జరిగింది. మిగిలినటువంటి 20, 21, 22, 23 ఈ నాలుగు రౌండ్లలో కూడా ఖచ్చితంగా ఇదే మెజారిటీని సాధించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. అయితే వచ్చేటటువంటి మెజారిటీ చూసినట్టయితే ఒక 2-3 వేలు అంటే 5000 లోపు మెజారిటీతోనే ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటటువంటి పరిస్థితులు మనం స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే ఆ బీజేపీ పార్టీ చూసినట్టయితే బీజేపీకి ఉన్నటువంటి పట్టణ ప్రాంత ఓటర్లంతా కూడా దానికి సంబంధించినటువంటి ఈవీఎంల లెక్కింపు కూడా దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏ రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్ లో ఖచ్చితంగా ఇదే టెండెన్సీ కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. అయితే 13వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు కంటిన్యూగా ప్రతి రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగించేటటువంటి పరిస్థితి. చివరికి 19వ రౌండ్ లో ఆధిక్యత అనేది అంటే బీజేపీని అధిగమించి టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత అనేది ఆధిక్యంలోకి రావడం అనేది మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇప్పటి నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఈ 20, 21, 22, 23 ఈ నాలుగు రౌండ్ల ఫలితాలు ఇదే రకంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నేత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతమ్మ ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ ఈ రౌండ్ నుంచి మిగిలినటువంటి 4 రౌండ్లు మళ్ళీ ఆ బీజేపీ ఆ లీడ్ కనిపించినట్టయితే మళ్ళీ ఖచ్చితంగా ఈ ఫలితాలది తారుమారయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెప్పవచ్చు సంజయ్. అలాగే శ్రీప్రకాష్, మీరు అన్నట్టుగా 5000 లోపు మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఎందుకంటే మొదటి నుంచి కూడా కౌంటింగ్ కి సంబంధించి విశ్లేషకులు ఒకటే చెప్తున్నారు, ఎవరు గెలిచినా బొట్టాబొట్టి మెజార్టీతో గెలుస్తారు. 5000 మెజార్టీ అని అంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా హై మెజార్టీ అనేది స్పష్టంగా తెలుస్తుంది. మీరు అన్నదాని ప్రకారం నిజంగా 5000 లోపు మెజార్టీ అటు టీఆర్ఎస్ కి కావచ్చు ఇటు బీజేపీకి కావచ్చు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ కౌంటింగ్ అంటే 20వ రౌండ్లోకి వచ్చేసరికి నిజంగా అంటే ఆధిక్యము ఎవరి వైపు ఉంటుంది, ఎంత తారుమారవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. మరి 5000 లోపు మెజార్టీ సాధించడం సాధ్యమేనా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఇప్పుడు అంటే సాధించడం అనేది మనం పక్కన పెడితే ఉన్నటువంటి రౌండ్స్ టోటల్ గా 23 రౌండ్స్ లెక్కింపు జరుగుతా ఉంది. ఇప్పటికి ఆ 18 రౌండ్లు కంప్లీట్ అయింది, మిగిలినటువంటి 4 రౌండ్లు లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లెక్కించినటువంటి 18 రౌండ్లలో కూడా దాదాపు తగ్గఫోరుగా హోరాహోరీగా సాగినటువంటి పోరులో ఈక్వల్ గా వచ్చినట్టుగా చెప్పొచ్చు. ఒక 174 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది ప్రస్తుతానికి. అయితే మిగిలినటువంటి 4 రౌండ్లే ప్రధానంగా కీలకంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు, ఫలితాన్ని నిర్దేశించేటటువంటి రౌండ్లుగా ఈ 4 రౌండ్లను చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 4 రౌండ్లలో ఆధిక్యత ఇటు టీఆర్ఎస్ వస్తుందా లేకపోతే బీజేపీకి వస్తుందా దీని మీదనే ఫలితం అనేది ఆధారపడి ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే స్పష్టంగా ఈ 4 రౌండ్లు ఎలా మెజార్టీ ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది దాన్ని బట్టి ఈ ఫలితాలు కూడా ఆధారపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రౌండ్లలో మరి ఎవరికి బీజేపీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత వస్తుందా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత వస్తుందా అనేది తేలాల్సి ఉంది. కాబట్టి జరిగేటటువంటి 4 రౌండ్లు అనేవి ఈ ఫలితాలను నిర్దేశించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు సంజయ్. అలాగే పోస్టల్ ఓట్లకు సంబంధించి ముందంజలో ఉన్న టీఆర్ఎస్ ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి అయితే కాస్త తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఇది అంటే చూడాలి లెక్కని అనేది పోస్టల్ దానికి కావచ్చు ఈవీఎంల దానికి కావచ్చు ఇంత వేరియేషన్ ఎందుకుందని అనుకోవాలి అసలు? అయితే మనం పోస్టల్ బ్యాలెట్లు ఈ రోజు ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరిగింది. దాదాపు 1553 పోస్టల్ బ్యాలెట్ జరిగాయి, ఓట్లు పోలయ్యాయి, అదేవిధంగా 51 సర్వీస్ ఓట్లు కూడా పోలైనట్టుగా చెప్పవచ్చు. ఈ పోస్టల్ బ్యాలెట్లు 1008 పోస్టల్ ఓట్లు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి పడినాయి, మిగిలినటువంటి ఓట్లు 499 మాత్రం బీజేపీకి పడినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం కూడా పోస్టల్ ఓట్లు సంబంధించిన మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మిగిలినటువంటి ఈ ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా 1వ రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు బీజేపీ అనేది స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత 6, 7 రౌండ్లు మాత్రం టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ తర్వాత 9వ రౌండ్ మాత్రం మళ్ళీ బీజేపీకి మొగ్గు చూపింది. ఆ తర్వాత 10వ రౌండ్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ కొంత మళ్ళీ ఆధిక్యతను ప్రదర్శించడం జరిగింది. 11వ రౌండ్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీకి పోయింది. ఆ తర్వాత 12వ రౌండ్ ఒకటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ
ఒక అంటే బీజేపీని అదే విధంగా టీఆర్ఎస్ పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం అనేది 12వ రౌండ్ మాత్రమే జరిగింది. మిగిలినటువంటి రౌండ్స్ మొత్తం కూడా అంటే 13వ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఫలితాలు వచ్చినటువంటి 19వ రౌండ్ వరకు మొత్తం టీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. మిగిలినటువంటి 4 రౌండ్ లో కూడా ఇదే ఆధిక్యత కొనసాగించినట్టయితే స్వల్ప మెజారిటీతోనే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాత ఖచ్చితంగా గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఈ ట్రెండ్ మారి ఆ మిగిలినటువంటి 4 రౌండ్లలో మళ్ళీ బీజేపీ పుంజుకున్నట్టయితే మళ్ళీ ఈ ఫలితాలు అనేవి తారుమారేటటువంటి అవకాశం ఉంది. అలాగే చేగుండ నార్సింగ్ మండలాలు ప్రస్తుతం కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే 19వ రౌండ్కి వచ్చేసరికి అది ముగిసేసరికి టీఆర్ఎస్ 250 ఓట్ల ఆధిక్యంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ చేగుంట నార్సింగ్ మండలాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ జరగబోతుంది ఈ రెండు ప్రాంతాలు. ఎందుకంటే తమ సొంత నియోజకవర్గాల్లో పట్టున్న దగ్గర టీఆర్ఎస్ వెనకబడి బీజేపీ ముందుకు రావడం జరిగింది. అలాగే మన హరీష్ రావు దత్తత గ్రామం ఇక్కడ చిక్కుడు కూడా హరీష్ రావు దత్త తీసుకున్న గ్రామంలో కూడా అనూహ్యంగా బీజేపీ వచ్చింది. కొత్త ప్రభాకర్ దాంట్లో 110 ఓట్ల మెజార్టీలో బీజేపీ కొనసాగుతుంది. అంటే అంచనాలు అయితే తలకిందులు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు రెండు మండలాలు ఇటు చేగుంట నార్సింగ్ కీలకం కాబోతున్నాయన్న ప్రస్తుత తరుణంలో ఈ రెండు మండలాలకు సంబంధించి టీఆర్ఎస్ పట్టు సాధించే అవకాశం ఎంత ఉంది? ఈ రెండు మండలాల్లో ఓటింగ్ సరళి కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించి ఎలా ఉంటుందని మనం అనుకోవచ్చు? అయితే జరిగినటువంటి పోలింగ్ సరళి చూసినట్టయితే అంటే పోలింగ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ చూసినట్టయితే ఇప్పటి వరకు పూర్తయినటువంటి 18 రౌండ్లతో పాటు మిగిలినటువంటి రౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేయకుండా అదేవిధంగా నాసింగ్ ఈ మండలాలకు సంబంధించి ఈ కౌంటింగ్ జరగాల్సి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రౌండ్లలో ఆ రెండు మండలాల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా ఉంటుంది, అక్కడ ప్రజలు మొత్తం కూడా తమకే అనుకూలంగా ఉన్నారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నేతలు అభిప్రాయపడతా ఉన్నారు. ఆ రకమైనటువంటి సానుకూలత ఉన్నట్టయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి 4 రౌండ్లలో కూడా చేగుంట కావచ్చు, చేగుంట ప్రజలు మరి ఎవరివైపు చూపెట్టుకుపోతా ఉన్నారు, ఎవరివైపు మొగ్గు చూపారనే విషయాన్ని మరి కాసేపట్లో తేలబోతా ఉంది. కాబట్టి చేగుంట నాసింగ్ ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరికి ఎవరివైపు మొగ్గు చూపారనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు భావించినటువంటి వాళ్ళ లెక్కలు చూసినట్టయితే ఖచ్చితంగా ఆ రెండు మండలాల ప్రజలు ఆ టీఆర్ఎస్ వైపే ఉన్నారు, తమ వైపే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంచనాలు వేసుకుంటా ఉన్నారు. కాబట్టి మిగిలినటువంటి ఫలితాలు మరి కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించిన ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి 4 రౌండ్లు పూర్తి అయితే ఖచ్చితంగా ఈ ఫలితాలు అనేవి అంటే స్పష్టమైనటువంటి మెజారిటీ టీఆర్ఎస్ వైపు వస్తుందా లేకపోతే ఆ బీజేపీ వైపు వస్తుందా అనేది ఈ 4 రౌండ్లు కంప్లీట్ అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. సంజయ్, మరి ఇప్పుడు జరుగుతున్న హోరాహోరి పోరుకు సంబంధించి టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అంటే యువతను ఆకట్టుకోవడంలో కావచ్చు లేకపోతే ఇంత గవ్వర్ రావడానికి కావచ్చు, అంటే వాళ్ళ లోపాలని ఒకసారి వెతికి చూసుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కావచ్చు, అంటే ఈ విశ్లేషణకు సంబంధించి పార్టీ తరపు నుంచి ఎలాంటి టాక్ నడుస్తుంది అసలు? అయితే ఇప్పటి వరకు కౌంటింగ్ మొదలైనప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత సందిగ్ధంలోనే ఉన్నారని చెప్పవచ్చు. అంటే గెలుపు ఓటములు అనేది ఇంకా క్లారిటీ లేకపోవడం, అంటే ప్రతి రౌండ్ లో కూడా కొన్ని రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనపరచడం, అదేవిధంగా కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనపరచడంతో ఈ స్పష్టమైనటువంటి ఆధిక్యత ఏ పార్టీ కూడా లేకపోవడంతో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో కొంత డోలాయమానంలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు 19వ రౌండ్ వరకు పూర్తయిన తర్వాత కొంత స్వల్ప ఆధిక్యత అనేది ఆధిక్యంలోకి రావడంతో కొంత టీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ట్రెండ్ నుంచి కంటిన్యూ అయినట్టయితే మిగిలినటువంటి 4 రౌండ్లలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి కొంత ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు 4 గంటలకి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడే మనం చూడవచ్చు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు వస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆ నేతలు ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా నేతలు కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటా ఉన్నారు ఒకరొకరుగా. సూర్యప్రకాష్, రౌండ్ రౌండ్ కి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది, తోబూచులాట మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా 20వ రౌండ్ ముగిసేసరికి ఒకసారి కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చి మళ్ళీ మరొకసారి బీజేపీ ఆధిక్యంలోకి రావడం జరిగింది. మరొకసారి రఘునందన్ 240 ఓట్ల మెజార్టీతో మళ్ళీ ఆధిక్యం కనబరచడం జరిగింది. నిజంగా ఎటువైపు ఓటర్ నాడి ఉంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుసుకోలేని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి 20 రౌండ్కి వచ్చేసరికి బీజేపీ ఆధిక్యంలోకి రావడం జరిగింది. ఏం జరుగుతుందో ప్రస్తుతము ఎవరి వైపు ఓటర్ నిలబడుతున్నాడు అన్నది మాత్రం స్పష్టంగా అర్థం కావట్లేదు. మరి 20 రౌండ్ను చూసుకుంటే మరి బీజేపీ ఆధిక్యం రావడాన్ని అంటే ఎలా కౌంట్ చేయాలంటారు?
ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అయితే ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా వచ్చినటువంటి అంటే ప్రజలకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. టిఆర్ఎస్ పార్టీ ఏదైతే మొదటి టర్మ్ లో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా తక్కువగా ఉంది. తాము చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఖచ్చితంగా అంటే ఈ కరోనా వైరస్ కావచ్చు, వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ప్రతి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకి రైతులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం మీద అంతగా వచ్చేటటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దుబ్బాక ప్రజలు కూడా ఒకవేళ బీజేపీ బలంగా ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇటు సోషల్ మీడియాను వాడుకోవటం, అదేవిధంగా పట్టణ ఓటర్లను ఆకర్షించడం ఇవన్నీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తమ పార్టీ అభ్యర్థి ఎవరైతే వారసత్వంగా చోలపెట్ట రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత అతని భార్యకి నిలబెట్టి ఖచ్చితంగా గతంలో బైఎలక్షన్స్ లో ఏదైతే ఆనవాయితీ ఉందో అదే ఆనవాయితీ ఇప్పుడు ఖచ్చితంగా గెలిపించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే దుబ్బాక ఎన్నికల్లో మాత్రం కొంత మెజారిటీ అనేది గత ఎన్నికలతో పోల్చినట్టయితే ఆ మెజారిటీ అనేది కొంత తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు భావించారు. ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు చూడవచ్చు. అయితే ఒకవేళ గెలిచినట్టయితే తక్కువ మెజారిటీతో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ బయటపడేటటువంటి అవకాశం ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి ఫలితాలు రావడం అనేది టిఆర్ఎస్ పార్టీని కొంత కలవరపెట్టేటటువంటి అంశంగా ఉంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిచినట్టయితే ఆ ప్రభావం అనేది రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదాన్ని గుర్తించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా బలమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించింది. హరీష్ రావు, మంత్రి హరీష్ రావు తన ప్రచార పర్వాన్ని మొత్తం కూడా భుజాన వేసుకుని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ హరీష్ రావు దత్తత తీసుకున్నటువంటి గ్రామం కావచ్చు, ప్రభాకర్ రెడ్డి విలేజ్ కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి విలేజెస్ లో టిఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి రెండు మండలాలకు సంబంధించినటువంటి నాలుగు రౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పవచ్చు. సంజయ్, అటు నిజంగా దుబ్బాక ఫలితాలతో క్షణక్షణ ఉత్కంఠ అయితే కొనసాగిస్తున్న సూర్యప్రకాష్, 21 రౌండ్ ముగిసేసరికి టిఆర్ఎస్ మరొకసారి అనూహ్యంగా 620 ఓట్ల మెజార్టీలోకి రావడం జరిగింది. మరొక రెండు రౌండ్లు మాత్రమే ఫలితాలను అంచనా వేసే పరిస్థితి ఉంది. మరొకసారి అనూహ్యంగా టిఆర్ఎస్ ను వెనక్కి నెట్టి అటు బీజేపీ ముందు వరుసలోకి రావడం జరిగింది. 620 ఓట్ల మెజార్టీ తోటి బీజేపీ ముందు వరుసలో ఉంది. ఇంకొక రెండు రౌండ్లు ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ, అంటే చివరి నిమిషం వరకు ప్రతి ఒక్క ఏంటిది ఓట్ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అనూహ్యంగా మళ్ళీ బీజేపీ తెర మీదకి వచ్చింది. ఇంకొక రెండు రౌండ్లు మాత్రమే మిగిలింది. ఈ రెండు రౌండ్లు ఎటువైపు ఉంటుంది, ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఏ పార్టీ కాబట్టి మీరు అన్నట్టుగా టిఆర్ఎస్ దాని ధీమా టిఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది, బీజేపీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది, బట్ ఫలితాలు అయితే అంతకంతకు మారుతున్నాయి, ఉత్కంఠ రేపుతున్నాయి, క్షణక్షణం ఎలా ఉంటుంది అన్న అంచనాలు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. మరి రెండు రౌండ్లు కీలకం కాబోతున్నాయి. ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ సర్వే చెప్పిన దాని ప్రకారము అంచనాలు తలకిందులవుతాయా, లేకపోతే ప్రజా తీర్పు ఖచ్చితంగా వేరే రకంగా ఉంటుంది అనుకోవాలా, ఏంటి అసలు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ దుబ్బాక బైఎలక్షన్స్ కౌంటింగ్ అనేది చివరి నిమిషం వరకు కూడా తీవ్ర ఉత్కంఠని, రెండు పార్టీలు కూడా తామే గెలుస్తామన్న నమ్మకాన్ని లేకుండా ఆ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొదటి రౌండ్ నుంచి ఇప్పుడు 20 రౌండ్ వరకు చూసినట్టయితే కొన్ని రౌండ్లలో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది, కొన్ని రౌండ్లలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. ఆ కాంగ్రెస్ పార్టీ అసలు కనీసం పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు అంటే టిఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే గెలుపోవటంలో అంటే ఆధిక్యత అనేది దోపుచులాడుకుంటూ వచ్చింది. ఆ కొంత స్పష్టమైనటువంటి మెజారిటీ దాదాపు 14-15 రౌండ్ల వరకు బీజేపీ స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన వెలువడినటువంటి ఫలితాలు మొత్తం కూడా 13 రౌండ్ నుంచి 22 వరకు చూసినట్టయితే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే మిగిలిన ఉన్నటువంటి 20 రౌండ్ల వరకు ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. మిగిలినటువంటి 3 రౌండ్ల ఫలితాలు మరి కాసేపట్లో రాబోతా ఉన్నాయి. ఈ 3 రౌండ్ల ఫలితాలు అనేవి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తాయి అనేది స్పష్టం చేయాల్సి ఉంది. కాబట్టి ఈ 3 రౌండ్ల ఫలితాలే ఈ ఫలితాన్ని మొత్తం ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరి రౌండ్ వరకు కూడా ఈ ఉత్కంఠ అనేది కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా అంటే తక్కువ మెజారిటీ అనేది ఈ చివరి రౌండ్ వరకు కూడా ఈ ఫలితాలను ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి భారీ మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి లేదు.
కాబట్టి ఆ స్పష్టమైనటువంటి మెజారిటీ దక్కాలంటే ఖచ్చితంగా చివరి రౌండ్ వరకు కూడా ఈ ఫలితాలు అనేవి దోబుసలాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 23వ రౌండ్ తేలే వరకు కూడా ఈ ఫలితాలు ఎవరి వైపు ఉన్నాయనేది స్పష్టం చేయడం అనేది కొంచెం కష్టంగా చెప్పవచ్చు సంజయ్. అలాగే మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి పార్టీ ఆఫీస్ లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే చాలా మంది నేతలు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మరి మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకునే లోపు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? రిజల్ట్ తర్వాత ఉంటుందా? బిఫోర్ దట్టే ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా? అయితే ఇప్పటికి 20 రౌండ్ల ఫలితాలు వచ్చాయి. మిగిలినటువంటి 3 రౌండ్ల ఫలితాలు కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. అయితే ఫలితాలు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ నుంచి సిద్దిపేట నుంచి అందినటువంటి కౌంటింగ్ కేంద్రం నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అన్న సమాచారం కొద్దే టిఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ఉత్సాహంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడే తెలంగాణ భవన్ కి ఆ మంత్రి జగదీష్ రెడ్డి కూడా రావడం జరిగింది. మిగిలినటువంటి నేతలు కూడా ఒక్కరొక్కరుగా తెలంగాణ భవన్ కి చేరుకుంటా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. ఫలితాలు అనేవి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఊహించినందుగా ముందుగా చెప్పినట్టుగా భారీ మెజారిటీ కాకుండా స్వల్పమైనటువంటి మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా నమ్ముతా ఉన్నారు. ఆ మేరకు ఇప్పటికే 21వ రౌండ్ ఫలితాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఫలితాలు అనేవి కంటిన్యూగా టిఆర్ఎస్ పార్టీ గెలిచి సానుకూలంగా ఉన్నాయని చెప్పేసి తెలిసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా ముందుకు రావడానికి సిద్ధమైనట్టుగా చెప్పవచ్చు సంజయ్. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.